ईन बी जॉब इंफो यूट्यूब चैनल की स्वागतम ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో ఎడ్యుకేషన్ మరియు జాబ్స్కి సంబంధించి ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మనం చూద్దాం వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీరు ఫస్ట్ టైం ఛానల్లో వీడియో చూస్తున్నట్లయితే ఇంతవరకు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే జెన్యున్గా జాబ్స్ ఇన్ఫర్మేషన్ కోరుకునే ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్లైకాన్ని యాక్టివేట్ అయితే చేసుకోండి ఇక కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కానీ చూసుకున్నట్లయితే ముందుగా తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి సెకండ్ ఇయర్ ఫలితాలు అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇందులో లక్ష డెబ్బై ఆరు వేల ఏడు వందల డెబ్బై రెండు మందికి ఏ గ్రేడ్ అయితే రావడం జరిగింది మొత్తం నాలుగు లక్షల డెబ్బై మూడు వేల ఎనిమిది వందల యాభై మంది ఉత్తీర్ణత అయితే సాధించారు మీ అందరికీ తెలిసిందే కరోనా కారణంగా ఈసారి రాష్ట్రంలో పరీక్షలు అయితే కండక్ట్ చేయలేదు ఈ నేపథ్యంలో విద్యార్థులందరినీ కూడా పాస్ చేయడం అయితే జరిగింది మొదటిసారి వంద శాతం పాస్ అయ్యారు తెలంగాణ రాష్ట్రంలో ఈ విధంగా వివిధ గ్రూపుల వారిగా ఎంతమంది పాస్ అయ్యారు వీటితో పాటుగా మరికొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది ఇక నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలో ఎవరైతే కారుణ్య నియామకాల క్రింద నియమితులైనటువంటి వారు ఉన్నారో ప్రభుత్వ ఉద్యోగాల్లో వాళ్ళకి సిబ్బందికి కంప్యూటర్ ప్రావీణ్య పరీక్షలను జూలై ఇరవై ఆరువ తేదీ నుంచి నిర్వహించబోతున్నట్లుగా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శి పిఎస్ఆర్ ఆంజనేయులు సోమవారం ఒక ప్రకటనలో చెప్పడం అయితే జరిగింది కారుణ్య నియామకాల క్రింద హెచ్ఓడి కార్యాలయాలు సచివాలయంలో నియమితులైన వారు విఆర్ఓలు ఇప్పటికే ఉద్యోగం చేస్తున్నటువంటి విఆర్ఏలకు ఈ పరీక్ష కండక్ట్ చేయడం అయితే జరుగుతుందని చెప్పడం అయితే జరిగింది నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే మనకి స్మైల్ ఎక్స్ లాబొరేటరీ లిమిటెడ్ కంపెనీలో ఉద్యోగాల భర్తీకి విశాఖపట్నంలోని ఎన్ఏడి కోడలిలో మహతి కాలేజీలో బుధవారం జాబ్ మేళా నిర్వహించబోతున్నట్లుగా కాలేజీ ప్రిన్సిపల్ రావు మరియు హెచ్ఆర్ అసిస్టెంట్ మేనేజర్ జేపీ సునీల్ కుమార్ తెలపడం అయితే జరిగింది ఇక్కడ ప్రొడక్షన్ క్యూసీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో కెమిస్టు ప్రొడక్షన్ ఇన్చర్ ఇన్ఛార్జు అనలిస్టు ఇంజనీరు ఫిట్టర్ ఉద్యోగాల కోసం బీఎస్సీ కెమిస్ట్రీ ఎంఎస్సీ కెమిస్ట్రీ బీటెక్ కెమికల్ మెకానికల్ ఐటి ఫిట్టర్ కోర్సులో ఉత్తీర్ణులైనటువంటి అభ్యర్థులు అర్హులని చెప్పడం అయితే జరిగింది ఆసక్తి కలిగినటువంటి వారు సంబంధిత ధ్రువ పత్రాలు రెండు పాస్పోర్టులతో కళాశాలలో ఉదయం తొమ్మిది గంటలకు హాజరు కావాలని సూచించడం అయితే జరిగింది మీకు పూర్తిగా వివరాలు కావాలి అంటే నైన్ వన్ డబల్ జీరో నైన్ త్రీ సెవెన్ వన్ డబల్ ఎయిట్ అనే నంబర్కి కాల్ చేసి వివరాలన్నీ కూడా క్లియర్ గా అప్లై అయితే చేసుకోవచ్చు అంటే ఇంటర్వ్యూకి అయితే హాజరు కావాలి జాబ్ మేళ అనేది రేపు అయితే కండక్ట్ చేస్తున్నారు ఎక్కడ అంటే విశాఖపట్నంలోని ఎన్ఏడి కోడలు మహతి కాలేజీలో తర్వాత ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే మనకి తెలంగాణ రాష్ట్రంలో విధుల్లోకి రెండు వేల నాలుగు వందల పద్దెనిమిది స్టాఫ్ నర్సులు అయితే రాబోతున్నారు రాష్ట్రంలో కొత్తగా ఒకేసారి వీళ్ళంతా కూడా విధుల్లో అయితే చేరబోతున్నారు ఇటీవలే ఉద్యోగాలు పొందినటువంటి వీరందరికీ కూడా పోస్టింగ్ ఆర్డర్లు కూడా అందించడం అయితే జరుగుతుంది ఇది పూర్తయితే వైద్య ఆరోగ్య శాఖ మరింత బలోపేతం అవుతుంది మొత్తం మూడు వేల మూడు వందల పదకొండు పోస్టులకు రెండు వేల పదిహేడులో ఈ నోటిఫికేషన్ అయితే టీఎస్పిఎస్సి విడుదలైతే చేయడం జరిగింది రెండు వేల పద్దెనిమిది మార్చిలో పరీక్ష అయితే నిర్వహించింది ఈ పోస్టులు కల్పించినటువంటి వెయిటేజీపై కొంతమంది అభ్యర్థులకు కోర్టుకు వెళ్లడంతో భర్తీ ప్రక్రియకు ఆటంకం అయితే ఏర్పడడం జరిగింది ఇటీవల కోర్టు నుంచి స్పష్టత రావడంతో ఈ ఏడాది టిఎస్పీఎస్సి మెరిట్ లిస్ట్ కూడా విడుదల చేశారు వైద్య ఆరోగ్య శాఖ కౌన్సిలింగ్ అనేది నిర్వహించి పోస్టింగ్ ఆర్డర్స్ విడుదల చేసింది దీంతో ఇప్పటికే తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలో ఎనిమిది వేల మూడు ఎనిమిది వందల మూడు మందికి నియామక ఉత్తర్వులు అయితే అందించడం అయితే జరిగింది డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పరిధిలో పదహారు వందల పదిహేను మందికి ఒకటి రెండు రోజుల్లో ఆర్డర్స్ అయితే అందబోతున్నాయి వీరంతా కూడా వారంలోగా విధుల్లోకి అయితే చేరబోతున్నారు ఉద్యోగాలు పొందిన వారిలో పన్నెండు వందల మందికి పైగా కాంట్రాక్ట్ నర్సులు ఉన్నట్లుగా తెలుస్తుంది అంటే ఆల్రెడీ వాళ్ళు కాంట్రాక్ట్ బేసిస్ విధానంలో నర్సులుగా పనిచేసే వాళ్ళు వాళ్ళకి వెయిటేజీ కల్పించడం వల్ల వాళ్ళకి ఈజీగా ఉద్యోగాలు అయితే రావడం జరిగింది తర్వాత చూసుకున్నట్లయితే మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తప్పులు సరిదిద్ది పోస్టులు భర్తీ అయితే చేస్తున్నారు దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ కానీ చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఉన్నత విద్యను మరింత పటిష్టపరిచే దిశగా ప్రభుత్వం కసరత్తు అయితే చేస్తుంది ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విడుదల చేసినటువంటి జాబ్ క్యాలెండర్లో రెండు వేల అసిస్టెంట్ పోస్టుల భర్తీ చేయబోతున్నట్లుగా ప్రకటించడం అయితే జరిగింది ఇందుకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది వచ్చే ఫిబ్రవరిలో ఫిబ్రవరిలో విడుదల చేయబోతున్నారు ఈ పోస్టుల భర్తీ ప్రక్రియపై దృష్టి సారించినటువంటి ఉన్నత విద్యాశాఖ ఉన్నత విద్యా మండలి ప్రస్తుతం వర్షీల వారిగా పోస్టుల తదితర అంశాలపై కసరత్తు అయితే ప్రారంభించడం అయితే జరిగింది గత ప్రభుత్వం ప్రభుత్వ హయాంలోనే ఈ పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి ప్రక్రియను అయితే ప్రారంభించడం అయితే జరిగింది అదంతా కూడా అస్తవ్యస్తంగా రావడం వల్ల కోర్టుకు కూడా వెళ్లడం వల్ల ఈ యొక్క నియామకాలపై ముందుకు వెళ్ళలేనటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది అయితే ప్రస్తుతం ప్రభుత్వం అప్పుడు పదకొండు వందల ఉద్యోగాలకు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తే ఇప్పుడు వాటి స్థానంలో రెండు వేల అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు నోటిఫికేషన్ అనేది ఇవ్వబోతున్నట్లుగా జాబ్ క్యాలెండర్లో తెలియజేయడం అయితే జరిగింది దీనికి సంబంధించి ఫిబ్రవరిలో మనకి నోటిఫికేషన్ అయితే విడుదల కాబోతున్నట్లుగా తెలుస్తోంది తర్వాత చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విడుదల చేసినటువంటి జాబ్ క్యాలెండర్ పై నిరుద్యోగ అభ్యర్థులంతా కూడా తమ అయితే తెలియజేస్తూనే ఉన్నారు నిన్న కూడా తమకు సంబంధించినటువంటి నిరసనను ప్రతి జిల్లాలో కూడా తెలియజేయడం అయితే జరిగింది విజయవాడకు కూడా చాలా వెళ్లడం అయితే జరిగింది ఉద్యోగాల క్యాలెండర్ ని రద్దు చేయాలని కూడా డిమాండ్ అయితే చేశారు మొత్తం రెండు లక్షల ముప్పై వేల పోస్టుల భర్తీకి కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలంటూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టడం అయితే జరిగింది మంత్రుల యొక్క నివాసాలు కలెక్టరేట్ల ముట్టడికి విద్యార్థి యువజన సంఘాలు అయితే ప్రయత్నం చేయడం అయితే జరిగింది కొన్ని చోట్ల పోలీసులు అడ్డుకున్నారు మరి కొన్ని చోట్ల అరెస్టులు కూడా చేయడం అయితే జరిగింది వీటి శ్రీకాకుళం జిల్లా నుంచి ఇటు చిత్తూరు వరకు కూడా ఎక్కడికి వెళ్ళినా సరే ఈ విధంగా ఆందోళన జరగడం అయితే జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఖాళీలో ప్రభుత్వం పదివేల నూట నలభై మూడు పోస్టులతో ఉద్యోగ క్యాలెండర్ ని విడుదల చేయడం తగదని రెండు లక్షల ముప్పై వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయని వాటన్నిటికీ కూడా నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పారు గ్రూప్ వన్ గ్రూప్ టూలో లో ఐదు వేల పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయని కూడా చెప్పడం అయితే జరిగింది ఇక చూసుకుంటే మనకి పోలీస్ డిపార్ట్మెంటు విద్యాశాఖలో ఉన్నటువంటి ఏపీ డిఎస్సికి సంబంధించి కూడా విడుదల చేయాలని కోరుతున్నారు ఇక దీనికి సంబంధించి మరో న్యూస్ పేపర్లో కూడా నిరుద్యోగ గర్జన అనే పేరుతో జాబ్ క్యాలెండర్ పై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నట్లుగా వివరాలు అయితే రావడం జరిగింది బెజవాడలో మహాధర్ణ కూడా చేపట్టడం జరిగింది అంతేకాకుండా ఏపీ పిఎస్సి ముట్టడికి కూడా ప్రయత్నం అయితే చేయడం జరిగింది మంత్రుల ఇళ్లలు ముట్టడి కూడా జరిగింది ఈ విధంగా విద్యార్థులు అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తమ యొక్క నిరసనను ఇప్పటికే ప్రభుత్వం దృష్టి వెళ్ళడం అయితే జరిగింది తర్వాత చూసుకున్నట్లయితే సంస్కరణలన్నీ కూడా చేసిన తర్వాత టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని ఏపీకి సంబంధించినటువంటి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలపడం అయితే జరిగింది విద్యారంగంలో సంస్కరణలు మొత్తం కూడా పూర్తయిన తర్వాతే ఉపాధ్యాయ ఖాళీలన్నీ కూడా నింపుతామని ఆయన అయితే చెప్తున్నారు సోమవారం ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో ఆయనైతే మాట్లాడారు విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తిని బట్టి సర్దుబాటులో వచ్చే ఖాళీలన్నీ కూడా తేలాలని చెప్పారు ఖాళీలు ఉంటే టీచర్ పోస్టులను భర్తీ చేస్తామని చెప్పారు విద్యారంగ చంద్రబాబు అస్తవ్యస్తం చేశారని విమర్శించడం అయితే జరిగింది ఈ విధంగా కొన్ని ప్రకటనలు అయితే చేశారు కానీ మనకు చూసుకుంటే సంస్కరణల తర్వాతే మనకి టీచర్ పోస్టులు భర్తీ చేయడం అయితే జరుగుతుందని ఇప్పటికే ప్రభుత్వం దీనిపై కసరత్తు చేస్తుందంటూ మనకి అయితే అనౌన్స్మెంట్ అయితే చేశారు ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి కూడా జాబ్ క్యాలెండర్ పై ఉన్నటువంటి అసంతృప్తి అయితే వెళ్లడం అయితే జరిగిందని కూడా తెలియజేయడం అయితే జరిగింది ఇక చూసుకున్నట్లయితే మనకి శ్రీకాకుళం జిల్లాలో జీజీహెచ్ అంటే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నుంచి నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది ఈ జిల్లాలో ఆరు నెలల కాలపరిమితికి కోవిడ్ కోవిడ్ యొక్క మూడవ వేవ్ని దృష్టిలో పెట్టుకుని నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది మొత్తం ఇక్కడ సపోర్టింగ్ స్టాఫ్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అయితే ఇచ్చారు ఎంఎన్ఓ ఉద్యోగాలు పద్దెనిమిది ఎఫ్ఎన్ఓ ఉద్యోగాలు పద్దెనిమిది హెనెస్థిసియా టెక్నిషియన్ ఉద్యోగాలు పద్దెనిమిది అయితే ఉన్నాయి వీటన్నింటినీ కూడా కాంట్రాక్ట్ బేసిస్ విధానంలో భర్తీ చేస్తున్నారు ఎంఎన్ఓ ఎఫ్ఎన్ఓ ఉద్యోగాలకి టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్తో పాటుగా ఫస్ట్ ఎయిడ్ సర్టిఫింగ్ అయితే ఉండాలి టూ ఇయర్స్ సర్వీస్ అనేది ఇల్లు నర్సింగ్ హోమ్ లో చేస్తున్నట్లుగా ఉండాలని చెప్పారు ఎన్ఎస్సియా టెక్నిషియన్ కు ఇంటర్ తో పాటుగా డిప్లొమా ఇన్ ఎన్ఎస్సియా టెక్నాలజీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అయితే అవుతారు ఇదే విధంగా ఈ జిల్లాలో స్టాఫ్ నర్స్ పీడియాట్రిక్స్ ఉద్యోగాల భర్తీకి ఏపీ వివిపి నుంచి జీజీహెచ్ నుంచి రెండు వేరు వేరు నోటిఫికేషన్ కూడా విడుదల కావడం అయితే జరిగింది అవి కూడా మన ఛానల్లో అప్లోడ్ అయితే చేశాను డిస్క్రిప్షన్ లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళకి నలభై సంవత్సరాల వరకు కూడా వయసు అయితే ఇచ్చారు ఎస్సి ఎస్టీ బీసీ వాళ్ళు అన్నట్లయితే ఐదు సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది మూడు వందల రూపాయల ఫీజు కూడా పే చేయాల్సి ఉంటుందని కూడా ఇక్కడ మనకి చెప్పడం అయితే జరిగింది దీనికి సంబంధించి అప్లై చేసుకోవడానికి జూన్ ఇరవై తొమ్మిది వరకు నుంచి జూలై ఐదవ తేదీ వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అధికారిక వెబ్సైట్లో మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు దీనికి సంబంధించి ఇంకా అప్డేట్ అయితే చేయలేదు ఈ రోజే పత్రికా ప్రకటన అయితే విడుదల చేయడం అయితే జరిగింది అఫీషియల్గా మనకి వెబ్సైట్లో కూడా నోటిఫికేషన్ పెట్టిన తర్వాత మీ అందరికీ కూడా నేను ఇన్ఫర్మేషన్ అనేది తెలియజేయడం జరుగుతుంది సో కంప్లీట్ గా ఇన్ఫర్మేషన్ అయితే ఇది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి జై హింద్